గౌరవనీయులు పెద్దలు, మన రాష్ట్ర షెడ్యూల్ కులాలు, బలహీన వర్గాలు, మైనారిటీలు, అదే రకంగా అన్ని సంక్షేమ రంగాలకు సంబంధించిన మంత్రివర్యులు, పెద్దలు, గౌరవనీయులు కొప్పుల ఈశ్వర్ గారు, గౌరవ హోంశాఖ మంత్రివర్యులు పెద్దలు మహమూద్ అలీ గారు, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మిత్రులు, శాసనసభ్యులు చెన్నూరు ఎమ్మెల్యే గారు బాల్క సుమన్ గారు, గౌరవనీయులు టిఎస్ఐఐసి అధ్యక్షులు, మన పార్టీ జనరల్ సెక్రటరీ యాదరి బాలమల్లు గారు, గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు ఎంఎస్ ప్రభాకర్ రావు గారు, ప్రొఫెసర్ శ్రీనివాసరెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు కెపి వివేకానంద్ గారు, గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు గంగాధర్ గౌడ్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు మళ్ళీ కాబోయే పార్లమెంట్ సభ్యులు బసునూర్ దయాకర్ గారు, గౌరవనీయులు లింగంపల్లి కిషన్ రావు గారు, నాగేందర్ గౌడ్ గారు, వాసుదేవ్ రెడ్డి గారు, బాబా ఫసీయుద్దీన్ గారు, వేదిక పైన ఉన్న ఇతర పెద్దలందరికీ పేరు పేరున, అదే రకంగా సోదరులు సాయి చంద్ గారికి, కార్యక్రమానికి వచ్చేసిన పార్టీ మిత్రులందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ ముందుగా జై భీమ్, జై తెలంగాణ, జై హింద్ తెలియజేస్తూ 128వ డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారి 128వ జయంత్యుత్సవ శుభాకాంక్షలు మనందరికీ కూడా తెలియజేస్తూ, ముందుగా అంబేద్కర్ జయంతి అనగానే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనగానే మరి ఆయన ఒక వర్గానికో, ఒక జాతికో, ఒక కులానికో సంబంధించిన నాయకుడు అన్నట్టుగా ఆయన గురించి మాట్లాడడం కానీ, ఆయన గురించి వర్ణించడం కానీ అది మనకు తగని పని. ఎందుకంటే ఒక మహాత్మా గాంధీ, ఒక నెహ్రూ, తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, అదే రకంగా భారతదేశానికి నాయకత్వం వహించిన స్వాతంత్రోద్యమం కానీ ఆ తర్వాత కానీ వచ్చిన పరిస్థితుల్లో ఆనాడు దేశానికి నాయకులుగా పనిచేసిన అందరి నాయకులకు ఏమాత్రం ఎంత మాత్రం తీసిపోని సరితూగే నాయకుడు అందరి నాయకుడు అంబేద్కర్ అనే మాట ముందుగా మనం ఈ సందర్భంగా చెప్పుకోవాలి. ఎందుకు అంటే పెద్దలు చాలామంది గురించి మాట్లాడుతున్నప్పుడు, పెద్ద నాయకుల గురించి మాట్లాడుతున్నప్పుడు దార్శనికుడు అనే మాట వాడతారు. కానీ నాకు తెలిసినంతవరకు, నాకున్న అవగాహన మేరకు, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అతికినంతగా, సరిపోయినంతగా ఆ మాట ఇంకెవరికి సరిపోదనే మాట చెప్పాలి. మొదట రాజ్యాంగాన్ని రచించే క్రమంలో ఆనాడు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్ అని, రాజ్యాంగం ఎట్లా ఉండాలి, ఏ రకంగా ఉంటే దేశానికి భవిష్యత్తులో కూడా ఉపయోగపడుతుంది అనేది ఆనాడు విస్తృతమైన ఒక ప్రజాస్వామిక పద్ధతుల్లో విస్తృతమైన చర్చ జరిగింది. రాజ్యాంగాన్ని రూపొందించే క్రమంలో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్ అంటారు. అందులో ఒక ఆయన సభ్యుడు, ఒక ఆయన ఉండేవారు, కేటి షా అని చెప్పి ఒక ఆయన అందులో సభ్యుడిగా ఉన్నారు. ఆ సభ్యుడికి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, ఆ కమిటీకి చైర్మన్గా ఉన్న అంబేద్కర్ గారికి ఒక ఆసక్తికరమైన సంవాదం ఆనాడు చిన్న రాష్ట్రాల ఏర్పాటు గురించి జరిగింది. భారతదేశంలో మరి రాజ్యాంగం ప్రకారం కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాలి, చిన్న రాష్ట్రాలు ఏర్పాటు కావాలి అన్నప్పుడు ఈ కేటీ షా అనే మెంబర్ ఏం ప్రపోజ్ చేస్తారంటే, ఖచ్చితంగా ఏ రాష్ట్రంలోనైతే ఒక కొత్త రాష్ట్రంగా ఏర్పడాలనుకునే మరి ప్రాంతం ఉంటుందో ఆ రాష్ట్ర శాసనసభ యొక్క ఆమోదం ఉంటేనే కొత్త రాష్ట్రం ఏర్పడాలి అనే ఒక మరి నిబంధనను, ఒక కండిషన్ను ఆయన ముందుకు పెడతారు, చేర్చాలి మన రాజ్యాంగంలో పెడతారు. దానికి అంబేద్కర్ గారు ఆ వాదనను తిరస్కరిస్తూ, ఆ వాదనను ప్రశ్నిస్తూ, ప్రజాస్వామికంగా ఇది అసాధ్యం, ఎందుకంటే ఎవరి నుంచైతే వేరుపడాలని మనం కోరుకుంటా ఉన్నాం వారి దగ్గర నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలంటే, వారి అనుమతి తీసుకొని కొత్త రాష్ట్రం ఏర్పడాలంటే అది ఎన్నటికీ వీలు కాదు. ఎవరి వల్లనైతే అన్యాయం జరుగుతుందని మనం గొంతెత్తుతున్నాము, ఆయన నుంచే మనం స్వాతంత్రం కావాలని, ఆయన నుంచే అనుమతి తెచ్చుకోవాలంటే అది సాధ్యమయ్యే పని కాదు అని చెప్పి తిరస్కరించి రాజ్యాంగంలో ఆనాడు స్పష్టంగా పెట్టినారు. కేవలం అంబేద్కర్ గారు చెలవాలి, శాసనసభ అనుమతి కానీ, శాసనసభ అప్రూవల్ కానీ, శాసనసభ తీర్మానం కానీ అవసరం లేకుండానే భారత ప్రభుత్వం పార్లమెంట్లో నేరుగా బిల్లు పెట్టి కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయవచ్చు అనే మాట నిజంగా తెలంగాణ ఏర్పాటుకు శ్రీరామ రక్ష. 5 ఏళ్ల కింద మీరు ఆలోచించుంటే, 5 ఏళ్ల కింద వెనక్కి తిరిగి చూస్తుంటే ఆనాడు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఎంత గలాటా జరిగిందో, ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎత్తిందో మీకు తెలుసు. ఆనాడు పార్టీలు లేవు,
ప్రాంతాల వారీగా శాసనసభ్యులు చీలిపోయి వారు 175 మంది ఉంటే మనం 119 మంది. ఈ 119లో కూడా ఏకాభిప్రాయం లేదు. కాంగ్రెస్ ఇతర పార్టీలు వాళ్ళ ద్వంద్వ డబుల్ యాక్టింగ్లు ద్వంద్వ ప్రమాణాలు ఇవన్నీ తెలిసిందే. కాబట్టి ఒకవేళ ఆనాడు అంబేద్కర్ గారు కనుక ముందు చూపుతో దార్శనికతతో ఆలోచించి ఇట్లాంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి. కాబట్టి మనం ఇట్లాంటి సందర్భంలో అల్పసంఖ్యాకుల పట్ల మైనారిటీలు ఎవరైతే ఉంటారో, మైనారిటీలు అంటే ముస్లింలు క్రిస్టియన్లు లేదా బడుగు బలహీన వర్గాలే కాదు, సంఖ్యాపరంగా ఏదైనా పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు అందులో మైనారిటీ మెజారిటీ అనే డిబేట్ వచ్చినప్పుడు టిరనీ ఆఫ్ మెజారిటీ, టిరనీ అంటే ఒక డామినేషను ఒక రకంగా చెప్పాలంటే నియంతృత్వం, టిరనీ అంటే టిరనీ ఆఫ్ మెజారిటీ ఉండకూడదు అని ఆనాడు వాదించింది గట్టిగా. ఆనాడు సంవాదంలో గట్టిగా మన అల్పసంఖ్యాకుల వైపు అంటే మైనారిటీల హక్కుల కోసం కొట్లాడిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇంకొక అడుగు ముందుకేసి చెప్పాలంటే మన నాయకుడు కేసీఆర్ గారు కూడా 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీని ప్రారంభించినప్పుడు కానీ, తెలంగాణ ఉద్యమాన్ని 2వ దఫా ప్రారంభించినప్పుడు కానీ ఒక మాట ఆనాడు జలదృశ్యంలో కూడా వారు చెప్పిన మాట మీ అందరు గుర్తుండాలి, ఇది స్టేట్ ఫైటే కానీ స్ట్రీట్ ఫైట్ కాదు అని చెబుతూ అంబేద్కర్ తత్వాన్ని, అంబేద్కర్ ఏమన్నారు, బోధించు సమీకరించు పోరాడు అన్నారు. కేసీఆర్ గారు సరిగ్గా 2001 నుంచి 2014 వరకు అదే అంబేద్కర్ తత్వాన్ని పూర్తిగా వంటబట్టించుకొని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను బోధిస్తూ లక్షల సంఖ్యలో ప్రజల్ని సమీకరిస్తూ ఎక్కడ సమస్య వచ్చినా పోరాడుతూ ఆనాడు ఆ అంబేద్కర్ తత్వాన్ని అంబేద్కర్ ఐడియాలజీని అంటబెట్టుకొని ఈరోజు మనం ప్రజాస్వామిక పద్ధతుల్లో పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఆధీనంగా ఉంటూనే అందులో నిమిడి ఉంటూనే మరి బ్రహ్మాండంగా ఈరోజు రాష్ట్రాన్ని సాధించుకున్న విషయం కూడా మీ అందరూ తెలుసు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆయన గురించి చెప్పాలంటే నాకు తెలిసి చాలామంది వక్తలు పెద్దలు చాలామంది ఉన్నారు, ఆయన ఐడియాలజీ చదివిన వాళ్ళు ఉన్నారు, ఇంకా ఆయన గురించి నాకంటే గొప్పగా లక్షరెట్లు గొప్పగా చెప్పగలిగిన వాళ్ళు కూడా ఇక్కడ చాలామంది ఉన్నారు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఎన్నడూ లేనంతగా ఈరోజు అంబేద్కర్ తత్వం నిజంగా భారతదేశానికి ఈరోజు అవసరం ఉంది. ఎందుకంటే పరమతాల పట్ల సహనం కానీ ఇతరులతో మరి సహజీవనాన్ని బ్రహ్మాండంగా కొనసాగించే విషయంలో కానీ ఇన్ని కులాలు ఇన్ని మతాలు ఇన్ని వర్గాలు ఇన్ని రకాల వైరుధ్యాలు ఉన్న మన భారతదేశంలో ఈరోజు ఎన్నడూ లేనంత అవసరం అంబేద్కర్ గారి బోధనలు కానీ అంబేద్కర్ సిద్ధాంతం కానీ ఈరోజు అవసరం ఉందన్న మాట కూడా మళ్ళొకసారి గుర్తు చేస్తూ వారికి నిజమైన నివాళి, నిజమైన నివాళి అంబేద్కర్ గారికి మనం అర్పించేది ఆయన రచించిన రాజ్యాంగానికి గౌరవం ఇస్తూ అల్పసంఖ్యాకులు, అది బడుగు బలహీన వర్గాలు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, సంఖ్యాపరమైన మైనారిటీలు కావచ్చు, ఇతరత్ర మైనారిటీలు కావచ్చు, వారికి ప్రభుత్వాలు అండగా నిలిచి వారికి రక్షణగా నిలబడి ఒక రక్షణ కవచంలా నిలబడి వారి హక్కులను నిజంగా నిలబెట్టగలిగిన నాడే. ఇప్పుడే కొప్పల ఈశ్వర్ గారు అన్నారు సంక్షేమ రంగంలో ఈరోజు మనం పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు చేస్తున్నామని. వాస్తవం మన రాష్ట్రంలో ఈరోజు దళితుల కోసం గిరిజనుల కోసం ప్రత్యేక డెవలప్మెంట్ ప్లాన్ పెట్టుకొని ప్రత్యేకంగా బడ్జెట్లో పద్దులు పెట్టుకొని ప్రత్యేకంగా డబ్బులు కేటాయించుకొని జనాభా శాతం 15-16% ఉంటే దానికి మించి ఈరోజు డబ్బులు ఖర్చు చేస్తూ ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం అంటే అది మన నాయకుడు కేసీఆర్ గారి నిబద్ధతకు ఒక సంకేతం అనే మాట కూడా సందర్భంగా ప్రస్తావించుకుంటూ మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కొంతమంది కేవలం కొన్ని వర్గాలకు మాత్రమే ఆయనను పరిమితం చేసే విధంగా మాట్లాడడం మంచిది కాదు. ఆయన జాతీయ నాయకుడు, జాతి గర్వించదగ్గ నాయకుడు, అందరి నాయకుడు, కొందరి నాయకుడు కాదు అందరి నాయకుడు. అట్లాంటి నాయకుడిని ఈరోజు ఒక మహాత్మా గాంధీ సరసన, ఒక జవహర్లాల్ నెహ్రూ సరసన మనం ప్రతిష్ఠించుకున్న నాడే అందరి నాయకుడుగా ఆయనను కొలుసుకున్నప్పుడే మరి ఆయన చూపెట్టిన బాట భవిష్యత్తులో అందరికీ కూడా ఆదర్శం అవుతుందనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ మళ్ళొకసారి ఇంత షార్ట్ నోటీస్లో ఇంత పెద్ద ఎత్తున చేసిన మిత్రులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ చివరిగా నిన్న ఒక సంఘటన జరిగింది హైదరాబాద్లో పంజాగుట్ట ప్రాంతంలో, దానికి సంబంధించి కూడా ఇప్పటికే ప్రభుత్వం స్పందించింది, బాధ్యులు ఎవరైతే ఉన్నారో ఆ విషయంలో కఠినాతి కఠినమైన చర్యలు కూడా ప్రభుత్వం తీసుకుంటానని చెప్పి ఇప్పటికే స్పందించింది. తప్పకుండా అవమానాన్ని మనందరం ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉంది. బాధ్యులు ఎవరైనా సరే, తప్పు చేసింది ఎవరైనా సరే, వారు ఎంత పెద్దవారైనా, ఏ పార్టీ వారైనా, ఏ ఉద్దేశంతో చేసినా దాన్ని తీవ్రాతి తీవ్రంగా మనం ముక్త కంఠంతో ఖండిద్దాం. ఆ బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారి మీద ప్రభుత్వం తప్పకుండా చర్య తీసుకోవాలని టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నేను కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ గౌరవ హోంమంత్రి గారికి, అదే రకంగా పెద్దలు మన షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని చెప్పి కూడా కోరుతూ
ఈ సంఘటన మనందరం కూడా ఈరోజు జరగడం నిజంగా బాధాకరం. ఈ జయంతి సందర్భంగా జరగడం బాధాకరమైన విషయాన్ని కూడా మరొకసారి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు. జై భీమ్, జై తెలంగాణ, జై హింద్. ఇప్పుడు పెద్దలు కేటీఆర్ గారికి హృదయపూర్వక వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.